హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ మా విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, థంబ్నైల్ చూస్తున్నా తెలిసిపోయి ఉంటుంది. యాపిల్తో స్వీట్ చేశాను. యాపిల్తో స్వీట్ అంటే ఏం చేశాను అనే సందేహం మీ అందరికీ ఉంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎలా చేశాను, ఏం చేశాను అనేది చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి. టేస్ట్ అయితే చేసి చెప్తాను. ఇదైతే రియల్గా ఇలా తినే కాడికి చపాతి చేసుకుని రోల్ చేసి పిల్లలకు పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఇంకోటి ఏంటంటే గనక ఐస్ క్రీమ్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. మాకైతే ఇప్పుడు చలిగా ఉంది, ఐస్ క్రీమ్ కాంబినేషన్లో తిన్నారంటే ఇంకా ఆల్రెడీ జలుబు ఉంది, ఇంకా ఎక్కువ అయిపోతుందండి. ఇంకోటి బ్రెడ్ మీద కూడా స్ప్రెడ్ చేసుకుని తినేసేయచ్చు. ఆ రెండింటికైతే సూపర్ ఉంటుంది ఈ టైంలో అయితే గనక. నేను ఇంకోటి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. చాలా టేస్టీగా ఉందండి. ఇదైతే గనక ఫుల్ తినేసేయచ్చు, అంత బాగుంది. మీ పిల్లలకి ఇది చేసేసి చపాతి మధ్య రోల్ చేసి పెట్టండి, సూపర్ ఉంటుంది. కాబట్టి ఇది రిక్వెస్ట్ వీడియో అండి. హ్యాపీగా మీరు ఇలా యాపిల్ తినని పిల్లలు నాలాంటి వాళ్ళు ఉన్నారు. నేనైతే యాపిల్ తినంటే నాకు యాపిల్ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి నాకైతే ఇది నచ్చింది అంటే గనక యాపిల్ తినని వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. కాబట్టి మీరు నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసేసి హ్యాపీగా చేసి మీ పిల్లలకు పెట్టండి. మీ పిల్లలకు పెట్టిన తర్వాత మీ పిల్లల ఒపీనియన్ ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారు, మీ పిల్లలకి ఇంకా మంచి మంచి రెసిపీస్ ఎలాంటివి కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే యాపిల్ తినని వాళ్ళకు కూడా యాపిల్ అని చెప్పకుండా హ్యాపీగా ఇచ్చేసేయండి. తినేస్తారు, లేదు స్కూల్ పోతూ ఉంటారు. స్కూల్ పోయేటప్పుడు మనం ఫ్రూట్ మిస్ చేస్తూ ఉంటాము. అలా ఫ్రూట్ మిస్ చేసే వాళ్ళు అయితే గనక చపాతి చేసి చపాతి మధ్యలో ఇట్లా ఒక యాపిల్ వాళ్ళకి మార్నింగ్ కుక్ చేసేసి పెట్టేసి ఇస్తే గనక హ్యాపీగా ఫ్రూట్ తిన్నట్టుంటుంది, ఫుల్ మనకు పొట్ట కూడా ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఇదైతే హ్యాపీగా అలా పెట్టండి. ఒకవేళ చపాతి కుదరలేదంటే మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ రోల్ చేసేసి అలా కూడా ఇచ్చేసేసి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇదైతే చేసి పెట్టుకుంటే గనక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. లేదు మీ పిల్లలకి చిన్న పిల్లలు అంటే గనక దాదాపు 7 మంత్స్ నుంచి అయితే ఇది పెట్టచ్చు. 7 మంత్స్ పిల్లలకి అయితే గనక మిక్సీ వేసి క్రీమ్ టైప్లో చేసేసి పెట్టేసేయండి. అన్ని హెల్దీ ప్రోటీన్స్ అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరైతే ట్రై చేసి కంపల్సరీ మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని అయితే అనుకుంటున్నాను. నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. ఇంకా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది. ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది. ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికి అని ఉంది. ఫేస్బుక్ పేజ్ ఉంది ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంది. దాంట్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన మినీ కిచెన్ ఏమనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మన మినీ కిచెన్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అలాంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు అయితే యాపిల్ స్వీట్ చేస్తున్నానండి. యాపిల్తో మంచి స్వీట్ చేస్తున్నాను. చూసారు కదా, యాపిల్ అనేది కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడ అయితే గనక నేను తీసుకుంది పంచదార తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను. ఈ మూడిటితోనే యాపిల్ స్వీట్ అనేది చేస్తున్నాను. స్కిన్ అనేది తీసేసుకోండి యాపిల్, ఎందుకంటే స్కిన్ కలర్ఫుల్గా ఉండటానికి మన దగ్గర అవి ఇవి కలుపుతూ ఉంటారు కాబట్టి స్కిన్ తీసేసి హ్యాపీగా ముక్కలు చేసేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి. లేదు మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తినలేరు ముక్కలు అన్నప్పుడు చక్కగా తురిమే మిక్సీ వేసేసుకోవచ్చు, పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదంటే తురిమేసేయచ్చు. నేనైతే గనక చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటున్నాను. నాకైతే ఆ ముక్కలుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇదైతే చపాతి కాంబినేషన్లో కానీ బ్రెడ్ కాంబినేషన్లో కానీ సూపర్ ఉంటుందండి. కాబట్టి మీరు ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోనే చూసేద్దాము. వీడియోలో క్వశ్చన్ అనేది అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాసేసేయండి. చూసారు కదా, నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. నే పొయ్యి అనేది గిన్నె అనేది పెట్టేసి వేడైంది. ఇప్పుడైతే కనుక డైరెక్ట్ నెయ్యి వేసేసుకొని, నెయ్యి అనేది నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. చూసారు కదా, మీకు ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి.
ఇక్కడ అనేది ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కదా, అది వేసేసుకోండి. ఒకవేళ మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెట్టాలి అనుకున్నప్పుడు అయితే కనుక, షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళైతే కనుక చక్కగా యాపిల్ ఇలా వేయించిన తర్వాత బెల్లం వేయండి. బెల్లం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. అచ్చం పంచదార అయితే నేను చెప్పనండి, మీ ఆప్షనల్. కొంతమంది బెల్లం వాడేవాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వాడేవాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. లేదు, మా ఇంట్లో అవి రెండు వద్దన్నప్పుడు ఇదే విధంగా కూడా చేసి పెట్టేసేయచ్చు. ఇదైతే కనుక హ్యాపీగా చిన్నపిల్లల దగ్గర నుంచి హ్యాపీగా పెట్టేసేయచ్చు, పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టేసేయచ్చు. 8 మంత్స్ అట్లా పిల్లల దగ్గర నుంచే బాగా కుక్ చేసేసి పెట్టేస్తే కనుక బాగుంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అలాగే చేస్తారు. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నా కదా, అదేనండి. మిమ్మల్ని ఒకసారి నేను ఏది అడుగుతాను కదా, అదే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి. ఎందుకంటే అది మనకి వేసిన యాపిల్ అనేది బాగా మగ్గాలి కాబట్టి. యాపిల్తో స్వీట్ అన్నాను కదా, హ్యాపీగా మగ్గని చేసేయండి. లేదు మీకు కరకరలాడుతా కావాలి అన్నప్పుడు నేతిలో ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇది అడ్జస్ట్ చేసుకోండి. మీరు కావాలి మెత్తగా కావాలి అన్నవాళ్ళు మెత్తగా కుక్ చేసుకోవచ్చు. లేదు మాకు తింటూ ఉంటే కొంచెం నవ్వులుతున్న టేస్ట్ ఉండాలి అన్నప్పుడు కొంచెం తక్కువ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మిగిలిన వేసేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో మటుకు మూత పెట్టేసి అలా వదిలేయకంటే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు అర్థమైపోతుంది. ఆ స్పూన్ అనేది దిగేటట్టు అయితే కుక్ చేసుకోండి. చిన్నపిల్లలకి అయితే కనుక హ్యాపీగా మెత్తగా కుక్ చేసేసి పెట్టేసేయచ్చు. తురిమేసి మెత్తగా కుక్ చేస్తే వాళ్ళకి ఏంటంటే క్రీమ్గా ఉండేసి మింగేస్తూ ఉంటారు. వాళ్ళకైతే తేనె కలిపేసి పెట్టండి, చాలా మంచిది. ఆ విధంగా తేనె కలిపితే కనుక నాకైతే ఇప్పుడు కుక్ అయిపోయింది. చూశారు కదా, నేనైతే కనుక ఇక్కడ ఒక క్వశ్చన్ ఇందా చూపించాను కదా, అదే క్వశ్చన్ అండి. ఈ విధంగా నాకైతే ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ అనేది తీసుకుంటున్నాను. మీరైతే కనుక ఈ ప్లేస్లో కావాలి అంటే బెల్లం తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే తేనె కలిపేసి పెట్టేసేయండి, చాలా బాగుంటుంది. ఇది స్కూల్కి అయితే కనుక చపాతి మధ్యలో పెట్టేసి రోల్ చేసి పంపిస్తే కనుక, మనం రోజు ఫ్రూట్ ఇస్తూ ఉంటాము, ఫ్రూట్ తిని తిని వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు చక్కగా ఇలా చేసేసిస్తే కనుక బోర్ అనేది ఉండదు, హ్యాపీగా తినేసి వచ్చేస్తారు. ఈ విధంగా మనకి బాగా కలిపేసుకొని ఆ షుగర్ అనేది దానికి పట్టేసేయాలి. మినిమం ఇట్లా షుగర్ వేసినాక మటుకు 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఎందుకంటే ఆ షుగర్ మెల్ట్ అయ్యి మనకి యాపిల్ ముక్కలకు పట్టాలి. అదే కనుక మీరు బెల్లం వేసినా అదే విధంగా చేసేసేయండి. ఇప్పుడైతే మూత పెట్టేసి మినిమం 5 to 7 minutes అయితే కుక్ చేసుకోండి. తర్వాత హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇది ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే కనుక కంపల్సరీ చేయండి. ఇంకోటి ఏంటంటే కనుక, చక్కగా ముసలి వాళ్ళు ఉంటే కనుక షుగర్ ఏమి వేయకుండా వరకు ఇట్లా కుక్ చేసి పెట్టేస్తే కనుక ఈవినింగ్ టైంలో చాలా మంచిదండి. ఒక అన్నం బదులు చక్కగా రోజుకి ఇట్లా ఒక యాపిల్ పెట్టండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు, యాపిల్ తింటే అంటారు కదా, అందుకని చెప్పి రోజు ఈ విధంగా కుక్ చేసి డైరెక్ట్ తినాలంటే వాళ్ళకి నవలదు కాబట్టి, డైరెక్ట్ తినాలంటే వాళ్ళు నవలరు కాబట్టి ఈ విధంగా చక్కగా కుక్ చేసేసి పెట్టేస్తే కనుక వాళ్ళు స్పూన్తో తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మేము ఇటలీలో ఉంటాం కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ముసలి వాళ్ళకి ఇదే విధంగా పెడతారండి. కాబట్టి ఇది మన ఇంట్లో పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. చూసారు కదా, ఇది హ్యాపీగా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీకు ఇది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తారు, అప్పటిదాకా నవ్వుతూ ఉండండి. చూసారు కదా, యాపిల్ ముక్కలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా చేసేసాం. బై బై, టేక్ కేర్.